అందరికీ నమస్కారం. ఈరోజు మనం తామరపాకు తోట దగ్గరకు వచ్చాం మందులు కొట్టడానికి. అంటే తీగ నాటి ఒక 1 మంత్ అవుతుంది, బట్ ఇప్పుడు ఏంటంటే దోమ వచ్చేసింది. ఈ వరదలు పోయిన తర్వాత ఏంటంటే వాతావరణం ఎఫెక్టెడ్ వల్ల పురుగు దోమ అనేది వచ్చేస్తుంది, మ్యాక్సిమం వస్తుంది. సో వాటి వల్ల ఏంటంటే ఉన్న ఆకు మొత్తం, ఈ అవిసి మొక్కలకు ఉన్న ఆకు అంతా రాలిపోతే ఏంటంటే ఎండ ఎక్కువైపోయి దాని ఎఫెక్ట్ తీగల మీద పడుతుంది అన్నమాట. ఎందుకంటే ఆ తీగలు అంతా లేత వేరంట, వేరే అనేది పూసి ఉంటుంది కానీ లేతగా ఉంటుంది. కొంచెం బాగా బతికి నిలదొక్కునేదాకా నీడ అనేది కొంచెం ఉండాలి. రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాకే ఉన్న అవిసి మొక్కలు అనేది 2వ విడత కూడా తీసామన్నమాట. సో ఎండ అనేది ఇంకా ఎక్కువగా వస్తుంది కాబట్టి మనం ఇంక తోటకి పురుగు మందు స్ప్రే చేసి ఏదైతే దోమ ఉందో తెల్లదోమ అండ్ 1 మోర్ పచ్చ పురుగు అనమాట. వీటి కోసం ఇప్పుడు జస్ట్ బేసిక్గా అంటే పవర్ తక్కువగా ఉండే మందులైనా సరే తమలపాకు తోటలో మందులు స్ప్రే చేయడం అంటే చాలా డేంజర్ అన్నమాట. అది చూసారు కదా, ఆ మొక్కల్లోనే నడుచుకుంటూ వెళ్తుంటే ఏంటంటే పైన తలలో నుండి కారి కళ్ళల్లోకి వస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ మనం ఏది అడ్డం పెట్టుకున్నా సరే ఖచ్చితంగా వచ్చేస్తుంది. మ్యాక్సిమం కొంతమంది ఏం చేస్తారంటే ఒక సైడ్కే కొడతా ఉంటారు గాలి వాటాన్ని బట్టి. మనకంత తోటల్లో కొట్టు పొలంలో కొట్టిన ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ తోటల్లో కొట్టిన ఎక్స్పీరియన్స్ లేదే కాబట్టి ఇంకా 2 సైడ్స్ కొట్టుకుంటుంది. ఈ విధంగా 2 సైడ్స్ కొట్టుకుంటూ వెళ్తుంటే అది ఇంకా ఆల్మోస్ట్ ఇక మనం తడిసిపోయి టీషర్ట్ మొత్తం తడిసిపోయింది, ఇంకా పై నుండి కారిపోతుంది అనమాట. ఈవెన్ ఏదన్నా కళ్ళు ఏదైనా తుడుచుకోవాలి అన్నా సరే బయట నుండి వేరే క్లాత్ తీసుకోవాలి, తప్పితే ఇంకా నార్మల్గా హ్యాండ్ కానీ క్లాత్ కానీ టీషర్ట్ కానీ మొత్తం ఇక ముందుతో తడిసిపోయి కారుతున్నాయి అన్నమాట వాటర్ పై నుండి కిందకి. సో అంత ఈజీ అయితే కాదనమాట స్ప్రే చేయటం తోలపాకు తోటల్లో, చాలా కష్టం. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కొంచెం ఒక సైడ్కి కొట్టుకుంటూ వెళ్ళిపోతారు, వాళ్ళకి కొంచెం కన్వీనియంట్ ఉంటుంది, వాళ్ళకైనా పడుతుంది కాదు కొంచెం బెటర్ అనమాట. ఇప్పుడు ఏమవుతుంది అంటే ముందు మొక్కల మీద స్ప్రే చేసి ఆ మొక్కల్లోనే మనం వెళ్తూ ఉంటాం కాబట్టి కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది, అయినా తప్పదు. ఎందుకంటే అలా చేస్తేనే ఇప్పుడు ఆ మొక్కలు అవిసి మొక్కలు మనకి తీగ తోలపాకు మొక్కలు ఎంత బాగా చూసుకోవడం ఇంపార్టెంటో అట్ ద సేమ్ టైం అవిసి మొక్కలను కూడా అలానే చూసుకోవాలి. సో నెక్స్ట్ టైం వీడియో మళ్ళీ అప్లోడ్ చేస్తాను, ఏంటి ఎలా ఉంది అసలు తోట ఎలా ఉంది అనేది ఈసారి మళ్ళీ తోట దగ్గరికి వెళ్ళినప్పుడు వీడియో తీసి ఇంకోసారి అప్లోడ్ చేస్తాను. సో ప్రస్తుతానికి పాత వీడియోలు చూడండి, అసలు అవిసి మొక్కలు ఎలా చేస్తారు, ఏంటి అసలు తోలపాకు తోట ఎలా చేస్తారు, తీగ ఎలా నాడతారు, ఎంత అవుతుంది అనేది మొత్తం అప్లోడ్ చేశాను. మీకు నచ్చినట్టయితే ఒక్కసారి చూసి కామెంట్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పటికీ 80,000 రూపాయలు పెట్టుబడి అయింది ఇది 1/2 ఎకర్ తోటకి. చూద్దాం ఇంకా ఇన్ ఫ్యూచర్ నెక్స్ట్ ఇంకెంత అవుతుంది ఏంటి అనేది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈరోజుకైతే ఇదే మన వీడియో. ఒక్కసారి ఈ తోటలు అనేది వ్యూ చాలా బాగుంటుంది, ఒకసారి స్టార్టింగ్ నుండి చూడండి, పొలం ఎలా బాగు చేసాము, మొక్కలు ఎలా నాటారు, అవిసి గింజలు ఎలా వేశారు. ఆ వీడియోని అన్నీ ఆల్రెడీ నా ఛానల్లో ఉన్నాయి. సో అది చూసారా టీషర్ట్ ఎలా ఉండేది, ఎలా తడిసిపోయి కారిపోతుందో. ఇంక ఇక్కడ పెట్టేసి ఇంకా తోట దగ్గరికి వెళ్ళిపోయి క్లీన్ చేసేది.